హాయ్, ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఆ తర్వాత వచ్చే గంట సింబల్ని కూడా నొక్కండి. ఎందుకంటే మేము చేసే ప్రతి అప్లోడు మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. యమునా తీరాన్ని అనుకుని ఒక వనం ఉండేది. ఆ వనంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఓ కాకి జంట గూడు కట్టుకుని జీవిస్తూ ఉండేవి. ఆ కాకులు రోజు మేత కోసమని అడవికి వెళ్ళేవి. ఆ చెట్టు నానుకుని ఒక పెద్ద పొట్టు ఉంది. దానిలో చాలా బలమైన పాము ఒకటి ఉండేది. అయితే ఆ పాము ప్రతిరోజు కాకులు ఇలా మేతకు వెళ్ళిన వెంటనే నెమ్మదిగా చెట్టెక్కి వాటి గూటిలోని గుడ్లు తినేసేది. పాపం కాకులు మేత మేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ గూటిలో గుడ్లుండేవి కాదు. వాటికి ఆ గుడ్లు ఏమవుతున్నాయనేది అర్థమయ్యేది కాదు. ఒకరోజు అవి మేతకు వెళ్ళినట్టుగా వెళ్ళి ఆకులు చాటును నక్కి చూడసాగాయి. ఎప్పుడూలాగే పాము చెట్టెక్కొచ్చి గుడ్లు తినేసింది. అది చూసిన కాకులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అది చాలా బలమైన సర్పం అవడం వల్ల ఏమీ చేయలేకపోయాయి. అవి రెండూ ఆ రాత్రంతా నిద్రపోకుండా పాము నుండి తమ గుడ్లని ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించసాగాయి. అప్పుడు వాటికి తమ స్నేహితుడు తెలివైనది అయిన నక్క గుర్తుకొచ్చింది. ఆ మరునాడే తెల్లవారిన వెంటనే ఆ రెండు కాకులు నక్క దగ్గరకు వచ్చాయి. జరుగుతున్న విషయమంతా నక్కతో చెప్పాయి. ఎలాగైనా ఆ పాము బెడద తప్పించుకునే ఉపాయం చెప్పాలని అడిగాయి. అప్పుడు నక్క, మన దగ్గరలో ఒక రాజ్యం ఉంది. దాని యువరాణి ప్రతిరోజు కోనేరులో స్నానం చేయడానికి వస్తుంది. అప్పుడు ఆమె తన ఆభరణాలను గట్టు మీద పెడుతుంది. వాటిలో ఒక హారాన్ని తీసుకొచ్చి పాము పొట్టులో వెయ్యండి అని చెప్పింది. ఆ మరునాడు నక్క చెప్పినట్టుగానే మగకాకి యువరాణి తన చెలికత్తెలతో స్నానం చేస్తూ ఉన్న సమయంలో అక్కడికొచ్చింది. యువరాణి తన హారాల్ని వస్త్రాల్ని గట్టుమీద పెట్టి తన చెలికత్తెలతో జలక్రీడలు ఆడుకుంటుంది. అది చూసిన కాకి వేగంగా వెళ్ళి అందులో ఒక ముత్యాల హారాన్ని నోటకరుచుకుని రివ్వుని ఎగిరింది. అది చూసిన యువరాణి వెంటనే భటులను పిలిచి ఆ హారాన్ని ఏదేమైనా తెమ్మని ఆజ్ఞాపించింది. అప్పుడు భటులు పరిగెత్తుతూ కాకిని వెంబడించారు. కాకి చాలా తెలివిగా వాళ్లను తన కూడా వచ్చేలా చేస్తూ ఆ చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఆ భటులు చూస్తుండగా ఆ హారాన్ని పాము పుట్టలో వేసింది. అది చూసిన భటులు పుట్ట దగ్గరకొచ్చి పుట్టును తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు పుట్టలో ఉన్న పాము బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన పాముని ఆ భటులు తమ ఈటెలతో కొట్టి కొట్టి చంపేశారు. ఆ తరువాత హారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అది చూసిన కాకులు చాలా ఆనందించాయి. అవి వెంటనే తమ స్నేహితుడికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాయి. అవి ఆ తర్వాత నుండి గుడ్లు పెట్టుకుని పిల్లల్ని చేసుకుంటూ ఆనందంగా జీవించసాగాయి. దేహబలం కన్నా బుద్ధిబలమే గొప్పదని మరొకసారి రుజువైంది. మంచి ఉపాయంతో ఎంత బలమైన శత్రువునైనా ఓడించవచ్చు.
కుందేలు సింహం కథ చూడండి. చిన్న కుందేలు ఎంత పెద్ద సింహాన్ని చంపగలిగింది. హాయ్ కిడ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.